ఇక విజయవాడ గుణదలలో హయత్ ప్లేస్ హోటల్ను సీఎం జగన్ ప్రారంభించారు. టూరిజం పాలసీలో భాగంగా హయత్ ప్లేస్కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వరల్డ్ టూరిజంలో ఏపీకి ప్రత్యేక స్థానం ఉందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఏపీ వ్యాప్తంగా ఇలాంటి మంచి హోటల్స్ రావాలని, రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రావాలని సీఎం జగన్ కోరారు. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఇటువంటి రినౌండ్ బ్రాండ్స్, రినౌండ్ హోటల్స్, ఈ చైన్స్ ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి ఆంధ్ర రాష్ట్రం కూడా గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద వరల్డ్ టూరిజం మ్యాప్లో ఆంధ్రా కూడా ఒక ప్రత్యేకమైన స్థానం రావాలి అని ఒక మంచి టూరిజం పాలసీని తీసుకొని రావడం జరిగింది. ఆ మంచి టూరిజం పాలసీని తీసుకొని రావడమే కాకుండా మంచి హోటల్ చైన్స్ను ఎంకరేజ్ చేస్తూ కూడా వచ్చాం. దాదాపుగా 11 పెద్ద పెద్ద బ్రాండ్లకు సంబంధించి ఓబ్రాయ్తో మొదలుకొని ఈరోజు చేస్తూ ఉన్న హయత్ దాకా కూడా పెద్ద పెద్ద బ్రాండ్స్, పెద్ద పెద్ద చైన్స్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ను వరల్డ్ టూరిజం మ్యాప్లో పెట్టేందుకు అన్ని రకాలుగా వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ప్రోత్సహించడం కూడా జరుగుతూ ఉంది. ఈ చేసే ఈ కార్యక్రమం ఇంకా నలుగురికి స్ఫూర్తినివ్వాలని, ఇంకా నలుగురు ఎంటర్ప్రైజ్ ఇంకా ముందుకు రావాలని, వాళ్ళందరికీ కూడా ఇటువంటి ప్రోత్సాహకాలే ఇంకా ఎక్కువగా ఇచ్చి కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని వరల్డ్ టూరిజంలో ఇంకా పెట్టడానికి విజయవాడే కాకుండా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఇంకా విస్తరించి ఆంధ్ర రాష్ట్ర ఖ్యాతిని వరల్డ్ టూరిజం మ్యాప్లో ఇంకా బెటర్గా కూడా పెట్టాలని మనసారా కూడా కోరుతుంది.